నమస్తే, రైతు సోదరులకు శుభోదయం. నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. వారం వారం రైతుల భూ సమస్యలు, వాటి పరిష్కార మార్గాలు, రాజ్యాంగంలో పొందుపరిచిన చట్టాలు ఏమి చెబుతున్నాయి, కొత్త చట్టాలు ఎలా ఉన్నాయి వంటి విభిన్న అంశాలపై మీ భూమి మీ హక్కు కార్యక్రమం ద్వారా సలహాలను సూచనలను అందించే ప్రయత్నం చేస్తోంది మీ నేలతల్లి. ఈ వారం భూములకు సంబంధించి వాడుకలో ఉన్న రెవెన్యూ పదాలు, వాటి అర్థాలేమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పదండి, భూములుంటాయి, భూమి మీద హక్కులుంటాయి, కానీ ఈ హక్కుల గురించి రికార్డులో ఏమి రాశారో చాలామందికి తెలియదు. రెవెన్యూ పదాలు సరిగా అర్థం కాకపోవటం వల్ల ఎన్నో సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ఈ క్రమంలో భూములు కలిగిన ప్రతి ఒక్కరూ రెవెన్యూ భాషను తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రికార్డులు సరిగ్గా అర్థమైతేనే భూములపై ఉన్న హక్కులను కాపాడుకోగలుగుతాము. అందుకే భూములకు సంబంధించి నిత్యం వాడుకలో ఉండే కొన్ని రెవెన్యూ పదాల అర్థాలేమిటో భూచట్ట న్యాయ నిపుణులు సునీల్ కుమార్ గారి మాటల్లోనే తెలుసుకుందాం. పదండి, రెవెన్యూ భాష, రెవెన్యూ రికార్డులు ఇవి ఎప్పుడు కూడా ఎక్కువ మందికి అర్థం కాని ఒక గందరగోళం. భూములుంటాయి, భూమి మీద హక్కులు ఉంటాయి, కానీ ఈ హక్కుల గురించి రికార్డులు ఏం రాశారు అనేది అర్థం కావాలి అంటే కొంత రెవెన్యూ భాష అర్థమైతేనే రికార్డులను అర్థం చేసుకోగలుగుతాం. రికార్డులు అర్థమైతేనే మన హక్కుల్ని కాపాడుకోగలుగుతాం. కాబట్టి కొన్నిటిని రెవెన్యూ పదజాలం అంతా అర్థం కావాలి అంటే ఈ అరగంట కార్యక్రమంలో అన్నీ మాట్లాడలేకపోవచ్చు, కానీ మనం నిత్యం వాడే కొన్ని పదాలు, మనం తెలుసో తెలియక కొన్ని పదాలు వాడుతూనే ఉంటాం, కానీ వాటి అర్థాలు మనకు తెలియదు. అవి అర్థాలు కనుక తెలుసుకున్నట్లయితే ఇంకా చాలా ఉపయోగం ఉంటుంది. ఈ రోజున వీలైనన్ని రెవెన్యూ లేదా భూమి పదాలకు అర్థాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మనం ఎప్పుడు వినే మాట అడంగల్ పహాని, అడంగలనో పహానేనో లేదా అడంగల్ పహానేనో కలిపి ఒక పదంగా వింటుంటాం. ఏంటి అడంగల్, ఏంటి పహాని, లేదా ఏంటి అడంగల్ పహాని? పహాని అని ఎక్కువ తెలంగాణ ప్రాంతంలో వాడుకలో ఉన్న మాట. అడంగల్ అనేది మద్రాస్ ప్రెసిడెన్సీలో ఉన్న ప్రాంతంలో వాడిన మాట అడంగల్. ఇది ప్రతి సంవత్సరము ఆ గ్రామ రెవెన్యూ అధికారి ప్రతి భూకమతానికి వెళ్ళి ఎవరి సాగులో ఉందనే వివరాలు నమోదు చేసుకునే రికార్డ్. ఒకప్పుడు 32 కాలమ్స్ ఉండేటివి ఆ రిజిస్టర్లో. ఈ అడంగల్ లేదా పహాని అనే రిజిస్టర్లో 32 కాలమ్స్ ఉండేటివి. దాంట్లో భూమి సర్వే నెంబర్ నుంచి మొదలుకొని భూమి పట్టదారెవరు, వాస్తవ సాగుదారెవరు, ఏ పంట వేశారు, ఆ పంట వివరాలు, పంటకి నీరెట్లా, శిస్తేంటి, అన్నీ సమగ్రమైన సమాచారం ఈ రికార్డులో ఉండేది. సంవత్సరానికి ఒకసారి ఈ పహాని రాయటం అయిపోయిన తర్వాత జమాబందీ ప్రక్రియలో భాగంగా పై అధికారులు అంటే రెవెన్యూ ఇన్స్పెక్టరు, తహసీల్దారు, రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ RDO, జాయింట్ కలెక్టర్లు గ్రామాలకు వెళ్ళి ఈ అడంగల్ పహానిని ఇన్స్పెక్షన్ చేసి సంతకాలు పెట్టేవాళ్ళు. అప్పుడు ఆ కాపీ అధికారికంగా తయారయ్యేది, ఆ కాపీని మనం తీసుకోవడానికి కూడా అవకాశం ఉండేది. ఇదే అడంగల్ లేదా పహాని. ఇప్పుడు ఎప్పుడైతే కంప్యూటర్లో రికార్డు రాయటం మొదలుపెట్టారో ప్రాధాన్యత తగ్గిపోయింది. ఇక తెలంగాణ రాష్ట్రంలో అయితే ఈ రోజున కేవలం RO రికార్డే ఉంది తప్ప అడంగల్ పహాని రాసే ప్రక్రియ కూడా ఆగిపోయింది. మొత్తంగా ఒక భూమి ఏ సంవత్సరం ఎవరు సాగులో ఉంది అనే నిర్ధారణ చేసుకోవడానికి అధికారికంగా ఉపయోగపడే రికార్డ్ అడంగల్ లేదా పహాని. దీన్ని మొదట తయారు చేయడానికి కారణము భూమి శిస్తును వసూలు చేసుకోవడానికి. ఆ తర్వాత కాలంలో ఇది రకరకాల ఉద్దేశాల కోసం ఉపయోగించుకోవడం జరిగింది. ఇప్పటికి కూడా కోర్టులు ఇంజక్షన్ ఆర్డర్లు ఇచ్చినప్పుడు కావచ్చు, భూమి హక్కుల నిరూపణలో కావచ్చు, రకరకాల అవసరాల కోసం నేటికి కీలకంగా ఉపయోగపడే రికార్డు ఈ అడంగల్ పహాని. ఇక రెండో మాట వినపడుతుంటుంది ఎక్కువగా, కేకే ల్యాండ్స్, కేకే భూములని, ఖరీజ్ ఖాతా అని మనం వింటూ ఉంటాం. ఏంటి ఖరీజ్ ఖాతా? రెవెన్యూ రికార్డులో కేకే అని కనపడితే దీని అర్థం ఏంటి? ఇప్పుడు వినడానికి ఆశ్చర్యంగా ఉండొచ్చు, కానీ కొన్నేళ్ల క్రితం వరకు అంటే దాదాపుగా 1950 వరకు కూడా భూమికి పన్ను కట్టలేక భూములు వదులుకున్న సందర్భాలు మనం బోలెడు చూస్తాం. శిస్తు కట్టలేక భూములు వదులుకున్న సందర్భాలు, ఆ శిస్తు కట్టలేరు కాబట్టి ఆ భూమిని ప్రభుత్వానికి ఇంకా వద్దని ఇచ్చేయటం. ఎప్పుడైతే ఆ భూమి పట్టాభూమి అయి ఉండి ఆ వ్యక్తి ప్రభుత్వానికి ఇచ్చేస్తారో దాన్ని ఖరీజ్ ఖాతా అంటారు. ఆ ఖాతా నుంచి తొలగించబడింది, ఒక పట్టాదారు ఖాతా నుంచి తీసివేయబడిన భూమి ప్రభుత్వ భూమి అవుతుంది. కొన్నేళ్ల తర్వాతనైనా, కొన్ని రోజుల తర్వాతనైనా ఆ పన్ను కనుక తిరిగి కడితే, పూర్తి పన్ను చెల్లించిన తర్వాత మళ్ళీ తిరిగి ఆ పట్టాదారు పేరు మీద ఆ భూములు చేసేవాళ్ళు.
ఎప్పుడైతే ఆ భూమి ప్రభుత్వానికి వదులుకొని ప్రభుత్వ ఆధీనంలో ఉంటుందో దాన్ని కేకే ల్యాండ్ కేకే భూములు లేదా ఖరీజ్ ఖాతా అంటారు. ఇది ఖరీజ్ ఖాతాకున్న అర్థం. ఇక తర్వాత మనం ఎక్కువగా వింటున్న మాట లావనీ పట్టా, డీ పట్టా, డీ ఫామ్ పట్టా, డీకేటీ పట్టా, అసైన్మెంట్ పట్టా, ఇట్లా చాలా పేర్లు ఉంటాయి. కానీ ఇవన్నీ కూడా ఒకే కాగితం గురించి మనం వేరువేరు పేర్లు, లావనీ పట్టా అన్నా, డీ ఫామ్ పట్టా అన్నా, డీకేటీ పట్టా అన్నా, లేకపోతే అసైన్మెంట్ పట్టా అన్నా, కేవలం ఒకే పట్టా గురించి మాట్లాడుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో భూమి లేని పేదలకు ఇల్లు కట్టుకోవడానికో వ్యవసాయం చేసుకోవడానికో ప్రభుత్వం భూమిని కేటాయిస్తూ ఇచ్చే పట్టానే డీఫామ్ పట్టా అంటాం. ఈ పేర్లు ఎందుకు వచ్చినాయి అంటే తెలంగాణలో లావనీ నియమాల ప్రకారం పట్టాలు ఇస్తారు కాబట్టి లావనీ పట్టా. బిఎస్ఓ 15 ప్రకారం ఫారం డీలో భూమి లేని పేదలకు పట్టాలు ఇస్తారు కాబట్టి అది డీఫామ్ పట్టా. దరఖాస్తు పెట్టుకుంటే వచ్చే పట్టా కాబట్టి డీకేటీ పట్టా. డీకేటీ అంటే దరఖాస్తు అని అర్థం, అది ఇంగ్లీష్ పదంగా తెలుగు పదం. అట్లా దరఖాస్తు పట్టా ఇది అసైన్మెంట్ అంటే ఒక వ్యక్తికి అసైన్ చేస్తున్న పట్టా కాబట్టి అసైన్మెంట్ పట్టా అని అర్థం. ఏవైతే డీఫామ్, డీకేటీ, అసైన్మెంట్, లావనీ పట్టాలు ఉన్నాయో ఏ వ్యక్తికైతే పట్టా ఇస్తారో ఆ వ్యక్తి ఆ భూమిని అనుభవించాలి, తరతరాలుగా తన వారసులకు వెళ్తుంది, కానీ అమ్మకాలు కొనుగోలు చేయడానికి వీలు లేదు అనేది చట్ట నియమం. ఇక మరొక మాట ఎప్పుడు వింటుంది, భూముల్లో ఎన్ని రకాలు ఉంటాయి, ఏమేమి భూములు ఉన్నాయి, చాలా మా వింటుంటాం మనం, భూదానని, సీలింగ్ భూములని, అటవీ భూములని, లేకపోతే సీలింగ్ మిగులు భూములని, ఇట్లా చాలా భూముల రకాలు వింటుంటాం. అసలు భూములు ఎన్ని రకాలు ఉంటాయి? భూములు సర్వే సెటిల్మెంట్ చేసినప్పుడు అంటే ఎప్పుడైతే భూముల్ని కొలిసారో, కొలిసి రికార్డులు తయారు చేశారో అప్పుడు తయారైన రికార్డులో మనకు కేవలం 2 రకాల భూములే కనబడతాయి, ప్రభుత్వము లేదా ఇనాం, ఇంకో 3వ కేటగిరీ అందులో రాదు. మరి అందుకే తెలంగాణలో సేతువారు కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన ఆర్ఎస్ఆర్ కానీ, ఎస్ఎఫ్ఏ కానీ, లేదా మన డైగ్లాట్ కానీ మీరు తీసి చూసినట్లయితే జి లేదా ఐ అని ఇంగ్లీష్ అక్షరాలు ఉంటాయి, లేకపోతే తెలుగులో రాసినప్పుడు సా లేదా ఈ అని ఉంటుంది. సర్కారు లేదా ఇనాం, గవర్నమెంట్ లేదా ఇనాం అని అంటుంది. జి అంటే గవర్నమెంట్, ఐ అంటే ఇనాం. ఎక్కడైతే జి అని ఉందో అదంతా గవర్నమెంట్ ల్యాండ్, ఎక్కడైతే ఈ అని రాస్తుందో అది ఇనాము. మరి పట్టాభూమి ఎక్కడి నుంచి వచ్చింది దాంట్లో అంటే జిఎన్ రాసుండి పట్టాదారు కాలంలో గనక ఒక వ్యక్తి పేరు ఉంటే దాన్ని మనం పట్టాభూమిగా భావించాలి. అసలు భూముల్లో ఎన్ని రకాలుంటాయి? అటవీ భూములు, భూదాన్ భూములు, సీలింగ్ మిగులు భూములు అంటే ఏమిటి? ఇప్పుడు చూద్దాం ఏమి ఉన్నాయి ఇప్పుడు భూమి రకాలు. ఒకటి అటవీ భూమి. అటవీ చట్టం కింద ఏపీ తెలంగాణ ఫారెస్ట్ యాక్ట్ కింద, ఇండియన్ ఫారెస్ట్ యాక్ట్ కింద ఏ భూమి అయితే అటవీ భూమిగా డిక్లేర్ అయిందో అది అటవీ భూమి. అటవీ భూములు కూడా మళ్ళీ చాలా రకాలు ఉన్నాయి, అది మనం ఇంకో సందర్భంలో మాట్లాడుకుందాం. రెండోది భూదాన్ భూములు. ఆచార్య వినోబా భావే 1951లో ప్రారంభించిన భూదాన ఉద్యమానికి ఎవరైతే భూములు దానంగా ఇచ్చారో ఆ దానంగా ఇచ్చిన భూములని మనం భూదాన్ భూములు అంటాం. సీలింగ్ భూములు లేదా సీలింగ్ మిగులు భూములు అంటే ఒక కుటుంబం ఎంత భూమి కలిగి ఉండాలో దాని మీద ఒక పరిమితి విధిస్తూ సీలింగ్ చట్టాలు వచ్చాయి. అంతకంటే ఆ పరిమితి కంటే మించి కనుక ఎవరైతే భూమి కలిగి ఉంటారో ఆ భూమి ప్రభుత్వం తీసుకుంటుంది, ప్రభుత్వానికి ఇవ్వాలి. అట్లా వచ్చిన భూములనే సీలింగ్ మిగులు భూములు అంటారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక కుటుంబము 7 ఎకరాల నుంచి 54 ఎకరాల వరకు వ్యవసాయ భూమిని కలిగి ఉండొచ్చు. ఆ భూమి క్లాసిఫికేషన్ బట్టి ఎన్ని పట్టలు పడుతుంది, దాని తరాన్ని బట్టి 7 ఎకరాల నుంచి 54 ఎకరాల వరకు కలిగి ఉండొచ్చు. అంతకంటే భూమి ఎక్కువ కలిగి ఉన్నట్లయితే అది సీలింగ్ మిగులు భూమి అవుతుంది, ప్రభుత్వం తీసుకుంటుంది. ఆ సీలింగ్ మిగులు భూములని భూమి లేని పేదలకు పంచి ఇవ్వటం జరుగుతుంది. ఇక ఇనాం భూమి, ఏదైతే పాత రికార్డులో ఐ అని మనం చూసామో, ఈ అని రాస్తుందో అవన్నీ ఇనాం భూములు. అంటే రకరకాల అంశాలకు సంబంధించి అప్పుడున్న రాజులు వ్యక్తులకు ఇచ్చిన భూమి, అది ఒక సేవ అందించినందుకు ఇచ్చిన భూములు అయి ఉండొచ్చు, రాజులు సంతోషపడి ఇచ్చినంత భూమి అయి ఉండొచ్చు, కొన్ని కళాకారులకు ఇచ్చిన భూములు అయి ఉండొచ్చు. ఒక గిఫ్ట్, అది రాజ్యం నుంచి, రాజుల నుంచి వచ్చిన ఒక గిఫ్ట్. ఆ ఇనాములన్నీ కూడా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఇనాం రద్దు చట్టాల మేరకు రద్దయిపోయినాయి. తెలంగాణలో ఇనాం రద్దు చట్టం ఏ రోజు నుంచి అయితే అమలు వచ్చిందో ఇనాం భూములన్నీ ప్రభుత్వ భూములే. ఆంధ్రప్రదేశ్లో ఇనాం భూములుగా ఉంటాయి, తదనంతరం ఎవరికైతే రైతువారి పట్టాలు వస్తాయో అవన్నీ మళ్ళీ పట్టా భూములు అవుతాయి. తెలంగాణలో మొదట్లో ఇనాం భూములన్నీ ప్రభుత్వ భూములు అవుతాయి, ఎవరెవరికైతే ఓఆర్సీ వస్తుందో వాళ్ళకి అవి పట్టా భూములుగా మారుతాయి. ఇది ఇనాం భూమి. వక్ఫ్ భూమి లేదా ఎండోన్మెంట్ అంటే ఇవి మత సంస్థలకు చెందిన భూములు. వక్ఫ్ అంటే
ముస్లిమ్స్ దర్గా కోసం ఇచ్చిన భూములు ఉంటాయి, అవి వక్ఫ్ నిర్వహిస్తారు, వక్ఫ్ భూములు అంటారు. దేవాలయాలు దేవుడి పేర్లు ఏవైతే ఉంటాయో, దేవుడి మాన్యాలు ఏవైతే ఉంటాయో, ఎండోన్మెంట్ శాఖ ఆ భూమి వివరాలు నిర్వహిస్తుంది. అందుకే వాటిని మనం ఎండోన్మెంట్ భూమి అని అంటాం. ఇవి కొన్ని ముఖ్యమైన భూమి రకాలు. 13B ORC 38A సర్టిఫికేట్, PT, LEC కార్డులు. ఈ సర్టిఫికేట్లు ఎందుకు, వీటి అర్థం ఏమిటి, ఆ వివరాలు మీకోసం. ఇక మరో పదం మనం ఎప్పుడూ తరచుగా రెండు రాష్ట్రాలలో వింటున్నది, ఈ మధ్యలో కొంచెం ఎక్కువగా వింటున్నది, 13B సర్టిఫికేట్. 13B సర్టిఫికేట్ ఉంటే భూమి పట్టా ఉన్నట్టే అని. ఈ 13B సర్టిఫికేట్ ఏంటి? చట్టంలో నియమం ఏంటంటే, ఎవరైనా భూమి కొనుగోలు చేస్తే ఆ కొనుగోలు దస్తావేజు రిజిస్ట్రేషన్ చేయించుకుంటేనే 6R చట్టం కింద పాస్ పుస్తకం టైటిల్ డీడ్ ఇస్తారు. భూమి కొనుగోలు కాగితం కనుక రిజిస్ట్రేషన్ జరగకపోతే పాస్ పుస్తకం టైటిల్ డీడ్ ఇవ్వడానికి, రికార్డులో మ్యూటేషన్ చేయడానికి వీల్లేదు. కానీ ఎవరైనా చిన్న సన్నకారు రైతులు కనుక గ్రామీణ ప్రాంతంలో ఉన్న వ్యవసాయ భూముల్ని కొనుగోలు చేసినట్లయితే వాళ్ళకి పాస్ పుస్తకం టైటిల్ డీడ్ అందజేయటం కోసం ఈ సాదా బైనామా లేదా అన్రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ద్వారా, నోటి మాట ద్వారా ఎవరైతే భూములు కొన్నారో వాటిని క్రమబద్ధీకరణ చేయడానికి తహసీల్దార్కి అధికారాలు కట్టబెట్టారు. ఎవరన్నా అర్హత ఉన్న వాళ్ళు దరఖాస్తు పెట్టుకుంటే విచారణ చేసి తహసీల్దార్ కనుక భూమి అమ్మకాలు కొనుగోలు జరిగిందనే నిర్ధారణకు వచ్చినట్లయితే కొనుగోలు చేసిన వ్యక్తికి ఒక సర్టిఫికెట్ ఇస్తారు, అదే 13B సర్టిఫికెట్. 13B సర్టిఫికెట్ ఉంది అంటే ఆ కొనుగోలు పత్రానికి రిజిస్టర్డ్ డాక్యుమెంట్కి ఉన్న విలువ వస్తుంది. కొనుగోలు చేసిన వ్యక్తికి 13B ఇవ్వడంతో పాటుగా సబ్ రిజిస్ట్రార్కు 13C సర్టిఫికెట్ జారీ చేస్తారు. ఈ 13C సర్టిఫికెట్ ఆధారంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఉన్న రికార్డులో ఎంటర్ చేస్తారు. దాని ఆధారంగానే ఈసీ తీసినప్పుడు ఇది కూడా అందులో కనిపించేలాగా ఉంటుంది. ఇది 13B సర్టిఫికెట్. ఇక ఓఆర్సీ అంటే ఏంది? ఇక్కడ ఓఆర్సీ అని వింటుంటాము తెలంగాణలో, అటు పక్కన ఆంధ్రప్రదేశ్లో రైతువారీ పట్టా అని వింటాము. ఈ ఓఆర్సీ కానీ రైతువారీ పట్టా కానీ ఇనాం భూములకు ఇచ్చే ఒక సర్టిఫికెట్. తెలంగాణలో అయితే ఇంతకుముందు అన్నట్టుగా ఇనాం భూములన్నీ కూడా రద్దయిన 1955 ఇనాం రద్దు చట్టం వచ్చిన నాటి నుంచి ఇనాం భూములు ప్రభుత్వ భూములుగా అవుతాయి. కానీ అప్పటికే ఆ భూములు ఎవరి అనుభవంలో ఉంటాయో, ఎవరైతే ఇనాందారులు ఉంటారో వారి వారి వాటాల మేరకు సంబంధిత రెవెన్యూ డివిజనల్ అధికారి ఒక సర్టిఫికెట్ జారీ చేస్తారు. దాన్నే ఓఆర్సీ అంటారు, ఆక్యుపెంట్స్ రైట్ సర్టిఫికెట్. సాగులో ఉన్న వాళ్ళకి సర్టిఫికెట్ వస్తుంది. ఆ సర్టిఫికెట్ పొందిన వ్యక్తి ఆ సర్టిఫికెట్లో పేర్కొన్న ప్రీమియం కనుక కట్టినట్లయితే వారికే పాస్ పుస్తకాలు టైటిల్ డీడ్ జారీ చేయడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో అయితే తహసీల్దారే ఉంటారు, ఇనాం డిప్యూటీ తహసీల్దారు ఈ ఇనాం భూములకి రైతువారీ పట్టాలు జారీ చేసే అధికారం కలిగి ఉంటారు. ఇది ఓఆర్సీ. ఇంకొక మాట తెలంగాణలో ఎక్కువగా వినపడేది 38E సర్టిఫికేటు, PT. ఈ రెండు మాటలు తరచుగా వింటుంటాం. పీటీ అంటే ప్రొటెక్టెడ్ టెనెంట్, రక్షిత కౌలుదారు. కౌలుదారులలో కూడా రకాలు. మనం చట్టం ఏం చెప్తుంది అంటే, ఒకసారి ఒక భూమిని నువ్వు కౌలుకు తీసుకొని సాగు చేసుకుంటే, ఒకసారి కౌలుదారుగా ఉన్న వ్యక్తి ఆ భూమిని కొనుక్కుంటే తప్ప కౌలుదారు ఎప్పటికీ భూ యజమాని కాడు. ఎంత ఎక్కువ కాలం కౌలు చేసుకున్నా కౌలుదారుడు భూ యజమాని కాడు. వన్స్ టెనెంట్ ఈజ్ ఆల్వేజ్ ఎ టెనెంట్ అనేది న్యాయసూత్రం. కానీ దానికి భిన్నంగా ఎవరైతే భూముల్ని దీర్ఘకాలికంగా కౌలు చేసుకుంటున్నారో, ఎవరైతే ప్రభుత్వం నిర్దేశించిన సమయంలో భూమి కౌలు చేసుకుంటూ ఉన్నారో వాళ్ళని రక్షిత కౌలుదారులుగా ప్రకటించడం జరిగింది తెలంగాణలో. ఎవరైతే ఈ విధంగా రక్షిత కౌలుదారులుగా ప్రకటించబడ్డారో, పీటీలుగా ప్రకటించబడ్డారో, వారు ప్రభుత్వం నిర్దేశించిన సంవత్సరంలో భూమి అనుభవంలో ఉన్నట్లయితే వారికి ఒక సర్టిఫికెట్ జారీ చేస్తారు. దాన్నే 38E సర్టిఫికెట్ అంటారు. తెలంగాణ వ్యవసాయ భూములు మరియు కౌలు చట్టంలోని సెక్షన్ 38E ప్రకారం ఇచ్చే సర్టిఫికెట్ కాబట్టి దాన్ని 38E సర్టిఫికెట్ అంటారు. ఈ సర్టిఫికెట్ ఎవరికైతే ఉంటారో ఆ భూమికి వారే ఇంకా యజమాని కింద లెక్క. 38 సర్టిఫికెట్ ఉంది అంటే ఆ వ్యక్తి ఆ భూమికి యజమాని, ఆ భూములు అమ్మకాలు కొనుగోలు చేసుకునే హక్కులు కూడా 38 సర్టిఫికెట్ ఉన్న వాళ్ళకి వస్తాయి. ఇక మరొక రికార్డు మనం రెండు రాష్ట్రాలలో కూడా విన్నది, LEC కార్డులు. LEC కార్డు అనేది కౌలుదారులకు ఇచ్చే ఒక గుర్తింపు కార్డు. 2011 అంతకంటే మునుపు కోనేరు రంగారావు భూ కమిటీ ఇచ్చిన సిఫార్సు ఆధారంగా కౌలుదారుల సమస్యలు తీర్చడం కోసం ఒక చట్టం రూపొందించబడింది 2011. ఈ చట్ట ప్రకారం జారీ చేసే కార్డే LEC కార్డు, లోన్ ఎలిజిబిలిటీ కార్డు అంటారు. LEC కార్డు ఇది రుణ అర్హత కార్డు అని కూడా అంటాం మనం తెలుగులో. అయితే ఎవరైతే ఇతరుల భూమిని వారి అనుమతితోటి సంవత్సర కాల పాటు సాగు చేసుకుంటున్న వ్యక్తి ఉంటారో వాళ్ళకి ఈ కార్డును జారీ చేస్తారు.
అలా కార్డు కావాలనుకున్న కౌలు గారు గ్రామసభకు దరఖాస్తు పెట్టుకుంటే అంటే ఆ దరఖాస్తు స్వీకరించే రెవెన్యూ అధికారి గ్రామసభలో విచారణ చేసి అభ్యంతరం లేకపోతే ఎల్ఈసి కార్డు రిజిస్టర్లో పేరు నమోదు చేసి ఆ రిజిస్టర్లో పేర్లు ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ కార్డులు ఇస్తారు. ఈ కార్డులు ఉన్న వాళ్ళు బ్యాంకు నుంచి రుణాలు పొందొచ్చు. రైతులుగా పొందే ఏమైనా పొందడానికి ఈ ఎల్ఈసి కార్డు హోల్డర్స్కి ఆ కార్డు కలిగి ఉన్న వాళ్ళకి అర్హత ఉంటుంది. ఈ కార్డులు ఆంధ్రప్రదేశ్లోనేమో ఈ చట్టం రద్దు అయిపోయింది. ఇప్పుడు కొత్త చట్టం వచ్చింది, పంట సాగు హక్కుల చట్టం పేరుతోటి. ఇప్పుడు అక్కడ కార్డులు లేవు. రైతుకి భూ కౌలు రైతుకి భూ యజమానికి మధ్య జరిగే ఒప్పంద పత్రాన్నే ఇప్పుడు గుర్తింపు కార్డుగా భావించడం జరుగుతుంది. తెలంగాణలో ఈ చట్టం ఇంకా ఉంది, కానీ ప్రభుత్వ ప్రకటన మేరకు ఇక్కడ తెలంగాణలో కౌలుదారులకి ఈ గుర్తింపు కార్డు లేదా ఎల్ఈసి కార్డులు ఇచ్చే ప్రక్రియ దాదాపుగా ఆగిపోయింది. ఆబాది, గ్రామ కంఠం, గ్రామ నత్తం అంటే ఏమిటి? ఏజెన్సీ ప్రాంతాలని ఎందుకు పిలుస్తాము? ఇవి ఎక్కడ ఉన్నాయి? చట్ట ప్రకారం భూమి లేని పేదవాళ్ళు అంటే ఎవరు? పర్మనెంట్ రికార్డులు, సెటిల్మెంట్ రికార్డులు అంటే ఏమిటి? గ్రామ పటం, నక్ష, ఖాతా నంబరు, పోరంపోకు భూములు అని వేటినంటారు? ఇప్పుడు తెలుసుకుందాం. ఆబాది లేదా గ్రామ కంఠం అంటే ఏంటి? ఇది ఆబాది లేదా గ్రామ కంఠం, గ్రామ నత్తం అని కూడా అంటాం దీన్ని. మద్రాస్ ప్రెసిడెన్సీ ప్రాంతంలో గ్రామ కంఠం, గ్రామ నత్తం అని ఎక్కువగా అంటారు దీన్ని. తెలంగాణలో అయితే ఆబాది అని. ఆబాది అన్నా, గ్రామ కంఠం అన్నా, గ్రామ నత్తం అని చెప్పినా, ఒక ఊరిలో నివాస స్థలాలు ఏర్పాటు చేయటం కోసం కేటాయించబడిన స్థలం. ప్రతి రెవెన్యూ గ్రామంలో కొంత ఒక ల్యాండ్ని గ్రామం కోసం కేటాయిస్తారు. దానికి సర్వే నెంబర్ కూడా ఉండదు. దాన్నే గ్రామ కంఠం, ఆబాది లేదా గ్రామ నత్తం అంటారు. నిన్న మొన్నటి వరకు గ్రామ కంఠం, గ్రామ నత్తం లేదా ఆబాదిని ప్రభుత్వ భూమిగానే భావించేవాళ్ళు. కానీ ఇటీవల గౌరవ హైకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు ఈ గ్రామ కంఠం, గ్రామ నత్తం, ఆబాది కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఎవరికైతే భూములు ఉన్నాయో వారు దాని మీద పూర్తి హక్కులు కలిగి ఉంటారు. ఇది ఆబాది అంటే. ఇక ఏజెన్సీ ప్రాంతం అని ఎప్పుడు మనం వింటూ ఉంటాం. ఏజెన్సీ ప్రాంతం అంటే ఏజెన్సీ అని షెడ్యూల్డ్ ఏరియాలని, షెడ్యూల్ ప్రాంతాలని, గిరిజన ప్రాంతాలని, కొండ ప్రాంతాలని, ఇట్లా రకరకాల పేర్లతో పిలుస్తాం. ఇవి భారత రాజ్యాంగంలో ఒక ప్రత్యేక షెడ్యూల్లో పొందుపరిచిన ప్రాంతాలు కాబట్టి షెడ్యూల్డ్ ప్రాంతం. ఎక్కడెక్కడైతే గిరిజనులు ఎక్కువగా నివసించిన ప్రాంతాలు ఉన్నాయో వాటిని భారత రాజ్యాంగంలో ప్రత్యేక షెడ్యూల్లో పొందుపరిచారు. దాని 5th షెడ్యూలు, 6th షెడ్యూల్ రెండు షెడ్యూల్స్ ఉంటాయి. దక్షిణ భారతంలో ఎక్కువగా ఉన్న గిరిజన ప్రాంతాలన్నీ కూడా 5th షెడ్యూల్లో ఉంటాయి. ఇక్కడ గిరిజనులకు ఒక ప్రత్యేకమైన పరిపాలనా యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడం కోసం ప్రత్యేక చట్టాలని, ప్రత్యేక రక్షణని ఏర్పాటు చేయడం కోసం ఈ విధంగా షెడ్యూల్డ్ ఏరియాలు షెడ్యూల్డ్ ప్రాంతంగా ప్రకటించబడ్డాయి. ఏవైతే భారత రాజ్యాంగం షెడ్యూల్లో పొందుపరిచిన ప్రాంతాలను షెడ్యూల్డ్ ప్రాంతాలు అంటారు. వీటినే ఏజెన్సీ ప్రాంతాలని, ఇంతకుముందు ఏజెన్సీ ట్రాక్స్ చట్టం కింద ఏజెన్సీ ప్రాంతాలు అనేవాళ్ళు కాబట్టి దాని ఏజెన్సీ ప్రాంతాలని, లేదా గిరిజన ప్రాంతాలని, కొండ ప్రాంతాలని అంటారు. ఏదైనా సరే మనం షెడ్యూల్డ్ ఏరియాస్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అలాంటి ప్రాంతాలు తెలంగాణలో అయితే ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం, మహబూబ్నగర్ జిల్లాలో షెడ్యూల్ ప్రాంతాలు ఉన్నాయి. ఆదిలాబాద్లో, వరంగల్ జిల్లాలో ఈటునగరం, ఆదిలాబాద్లో ఓట్నూరు, ఖమ్మం జిల్లా భద్రాచలంలో ఐటీడీఎలు ఉన్నాయి. అదేవిధంగా శ్రీశైలం, ఇంతకుముందు మహబూబ్నగర్ జిల్లా ప్రాంతం శ్రీశైలం ఐటీడీఏ పరిధిలోకి వచ్చింది. ఇప్పుడు మహబూబ్నగర్ ప్రాంతానికి ప్రత్యేకంగా ఐటీడీఏ అచ్చంపేటలో ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చినట్లయితే తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం, శ్రీశైలం, ఇక్కడ అన్ని చోట్ల కూడా గిరిజన ప్రాంతాలు లేదా షెడ్యూల్ ప్రాంతాలు ఉన్నాయి. ఇక మరొక పదం భూమి లేని పేద. భూమి లేని పేదవాళ్ళు, భూమి లేని నిరుపేదలని చాలా చోట్ల వింటుంటాం. భూమి లేని పేదవాళ్ళకి మాత్రమే భూములు పొందడానికి అర్హత ఉంది అని. భూమి లేని పేదవాళ్ళు అనగానే ఆ పదంలోనే అర్థం ఉంది, పేదవాళ్ళు అయి ఉండాలి, భూమి లేకుండా ఉండాలి. సెంటు భూమి లేకుండా ఉండి పేదవాళ్ళైన వాళ్ళని భూమి లేని పేదవాళ్ళ అని అంటారని మనం సాధారణంగా అర్థం తీసుకుంటాం. కానీ చట్టంలో దానికి అర్థం ఇంకొంచెం భిన్నంగా ఉంది. ఒకటి, పేదవాళ్ళు అయి ఉండాలి. అసలు భూమి లేకుండా ఉన్నా లేదా భూమి ఉండి కూడా 5 ఎకరాల డ్రైల్యాండ్ కంటే లేదా 2.5 ఎకరాల వెట్ల్యాండ్ కంటే తక్కువ భూమి కలిగి ఉన్న వాళ్ళని కూడా భూమి లేని పేదవాళ్ళే అని అంటారు. ఇక మరొక పదం పర్మనెంట్ రికార్డ్స్ అని వింటాం. పర్మనెంట్ రెవెన్యూ రికార్డ్స్ ఏవి ఉంటాయి లేదా సెటిల్మెంట్ రికార్డ్స్ అంటారు. భూములని కొలతలు కొలిసి ఆ భూమిని నుంచి ఎవరి దగ్గర ఎంత శిస్తు వసూలు చేయాలో తయారైన రికార్డు. అట్లా తెలంగాణలో సెటిల్మెంట్ రికార్డు సేతువారు, ఆంధ్రప్రదేశ్లో సెటిల్మెంట్ రికార్డ్ ఆర్ఎస్ఆర్ లేదా ఎస్ఎఫ్ఏ లేదా డైగ్లాట్ అంటాం. అప్పుడు తయారైన రికార్డు ఈ రోజు కూడా భూమి సమస్యలు ఏర్పడినప్పుడు కానీ, భూమికి సంబంధించిన ఏ వివాదము, ఏ సమస్య వచ్చినా పరిష్కారానికి అంతిమ సాక్ష్యంగా వినియోగించుకునే ఒక కీలకమైన రికార్డు
మిగతా అన్ని రికార్డులు కూడా ఈ రికార్డుల ఆధారంగానే తయారవుతాయి. ప్రతి 30 ఏళ్ళకు ఒకసారి రీసర్వే చేసి ఈ రికార్డులు మార్చుకోవాలి. అట్లా చివరిసారిగా ఆంధ్రప్రదేశ్లో సర్వే జరిగి 100 ఏళ్ళు దాటిపోయింది, తెలంగాణలో 80 ఏళ్ళు దాటుతుంది. ఇప్పుడు మళ్ళీ రీసర్వేకి ప్రయత్నాలు 2 రాష్ట్రాల్లో జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో భూముల సర్వే మొదలైంది, తెలంగాణలో మొదలు కాబోతుంది. ఇక మరొక రికార్డు పేరు వినేది ఆర్ఓఆర్ అని. ఆర్ఓఆర్ అంటే భూమి యజమానులు ఎవరో తయారు చేసుకున్న ఒక రికార్డు, అనే రికార్డ్ ఆఫ్ రైట్స్ అంటారు. భూమి పైన ఉన్న హక్కులని రికార్డు చేసే ఒక వ్యవస్థ, అట్లా తయారు చేసే ఒక రికార్డు. తెలంగాణలో ఒకప్పుడు కాసరపహాని ఆర్ఓఆర్ రికార్డు, ఆ తర్వాత 1B ఆర్ఓఆర్ రికార్డు, ఇప్పుడు ధరణి ఆర్ఓఆర్ రికార్డు. ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చినట్లయితే 1B రికార్డు ఏదైతే ఉందో అది హక్కుల రికార్డు. దానికంటే ముందు ఆంధ్రప్రదేశ్లో హక్కుల రికార్డు ఏది లేదు. ఇక మరొక మాట, గ్రామపటం నక్ష. గ్రామపటం నక్ష అంటే భూములు కొలతలు కొలిచినప్పుడు ఒక ఊరికి సంబంధించి తయారు చేసిన పటం, దాన్ని మనం గ్రామపటం లేదా నక్ష అంటాం. ఖాతా నెంబర్, ప్రతి భూ యజమానికి మనకి ఎట్లయితే బ్యాంకులో ఒక ఖాతా ఉంటే ఒక ఖాతా నెంబర్ ఉంటుందో, భూమి కలిగిన ప్రతి భూ యజమానికి ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక ఖాతా నెంబర్ ఉంటుంది. ఎన్ని రెవెన్యూ గ్రామాల్లో భూమి ఉంటే అన్ని రెవెన్యూ గ్రామాల్లో ఆ భూ యజమానికి ఒక ప్రత్యేక గుర్తింపు సంఖ్య ఉంటుంది. ఆ ఊర్లో ఆ ఖాతా నెంబర్లో ఆ వ్యక్తికి ఉన్న భూముల వివరాలని కూడా ఒకే చోట ఆర్ఓఆర్ రికార్డులో రాయటం జరుగుతుంది. ఇక చివరిగా మనం ఇంకొక మాట, పూరంబోకు భూములని ఎప్పుడు వింటుంటాం. పూరంబోకు అని భూముల విషయంలో ఉంటాం, ఎందుకు పనికిరాకుండా తిరిగటం కూడా పూరంబోకు అని తిడుతుంటాం, ఎందుకు పనికిరాని వాడని. ఈ పదం తమిళ నుంచి వచ్చిన పదం, మద్రాస్ ప్రెసిడెన్సీలో పూరంబోకు భూములని ఏంటంటారంటే ప్రభుత్వ భూములో ఇయుండి ఎలాంటి శిస్తు రాని భూముల్ని పూరంబోకు భూములు అంటారు. అంటే ఆ భూమి నుంచి ప్రభుత్వంకి వచ్చే ఆదాయం ఏది ఉండదు. శ్మశానాలు, రోడ్లు, ఏమన్నా ఈ కొండలు, ఈ వీటిలో నుంచి కూడా భూమి శిస్తు వచ్చేది ఏది లేదు. కాబట్టి వాటిని పూరంబోకులు అంటారు. ఆ పూరంబోకు భూములన్నీ కూడా ప్రభుత్వ భూముల కిందే లెక్క. ఇవి అంటే ఇట్లా నేను మాట్లాడుతూ పోతే మన HMTVలో రోజుల తరబడి ఈ భూమి పదాలకు అర్థాలు చెప్పుకుంటూనే వెళ్ళొచ్చు. కానీ ఈ రోజున నేను చేసిన ప్రయత్నం వల్ల కొన్ని తరచుగా మనకు వినపడే రెవెన్యూ పదజాలాన్ని మీకు పరిచయం చేసే ప్రయత్నం చేశాను. ఈ పదాలను కనుక మనం అర్థం చేసుకున్నట్లయితే మొదట్లో చెప్పినట్టుగా రికార్డులు మరింత సులభంగా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. మన హక్కుల్ని మరింత భద్రంగా కాపాడుకోవడానికి ఈ సమాచారం ఉపయోగపడుతుంది. భూ చట్టాలు, సమస్యల పరిష్కారం, అలాగే రైతుల సందేహాలకు నిపుణుల సలహాలతో పాటు మరిన్ని వివరాల కోసం HMTV అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఇవాళ్టి నేలదల్లి కార్యక్రమం. నమస్తే.